హాయ్, నా పేరు లోక్నాథ్, లోకల్ బాయ్ లోక్నాథ్. ఈ ఎంబీసీ ఛానల్ ని మొదటిసారి చూస్తున్నారా? అయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. నా అల్లరి ముద్దు ముద్దు మాటలు మీరు మిస్ అవ్వకూడదు కదా. నా అల్లరి ముద్దు ముద్దు మాటలు మీరు మిస్ అవ్వకూడదు కదా. ఇప్పుడు మన ముందల జనసేన జననాయకుడు ఉన్నాడు. ఇంకెందుకు ఆలస్యం? ఇంటర్వ్యూ చేద్దామా అతనితో? అందరికి నమస్కారం. నమస్కారం సార్, చెప్పండి. ఈరోజు శుక్రవారం ఉదయం 10:30 ఎందుకు సార్ టైం డేట్ చెప్తున్నారు? దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నా సవాల్ని స్వీకరించి అమ్మవారి దేవాలయానికి వచ్చి అమ్మవారి పాదాల మీద ప్రమాణం చేస్తారని నేను భావించా. సార్, మీరు భావిస్తే సరిపోతుందా సార్? వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి కదా సార్. కానీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కనీసం ఈ అంశం మీద మాట్లాడలేదు. అమ్మవారి దేవాలయానికి వచ్చి ప్రమాణం చేయడానికి కనీస ఆసక్తి కూడా కనబరచలేదంటే. సార్, నాకు తెలియక అడుగుతున్నాను, ఈ సవాల్ని అతనికి ఎలా పంపించారు? జీవో నెంబర్ 61 ద్వారా క్యాపిటల్ బిజినెస్ పార్క్కి లబ్ధి చేకూర్చారని, అది ఆయన బినామీ సంస్థేనని, అందులో ఉండేటువంటి డైరెక్టర్లు వారి సొంత మిత్ర బృందమేనని ఆయనే ఒప్పుకున్నారు. సార్, నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, మీరు చెప్పిన ఆన్సర్ ఏంటి? ఆయనే ఒప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఎప్పుడు సార్, ఎప్పుడు ఒప్పుకున్నారు? తాడేపల్లిలో ఒక సామాన్య వాలంటీర్ పవన్ కళ్యాణ్ గారిని కలిశారని, వారు ఆవేదన వ్యక్తపరిచారని. దేనికోసం కలిశారు సార్? ఏం చెప్పారు సార్? వాలంటీరే కదా అని వారి ఇంటిని కూల్చేసి నడి రోడ్డు మీద నుంచోబెట్టినటువంటి మీ పాలనా సామర్థ్యం, మీ పరిపాలన గొప్పదనాన్ని. సార్, మీరు ఎవరిని విమర్శిస్తున్నారు? నాకేం అర్థం కావట్లేదు సార్. మీ మంత్రి మండలిలో ఉండేటువంటి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. ఆధారాలు ఏమైనా చూపించారా సార్? జీవో నెంబర్ 61 ద్వారా వారి బినామీ రియల్ ఎస్టేట్ సంస్థకి 350 కోట్ల రూపాయలు వసూలు చేసుకునేలాగా, 26.5 కోట్లు స్టాంప్ డ్యూటీ మినహాయింపు వచ్చేలాగా, మౌలిక వసతుల కోసం 3 కోట్ల రూపాయల్ని ప్రభుత్వ ధనం పొందేలాగా అక్రమ జీవో జారీ చేస్తే. మరి సీఎం గారికి ఆధారాలు చూపించి అతన్ని డిస్మిస్ చేయమని చెప్పచ్చు కదా సార్? దాని మీద మీరు చర్యలు తీసుకుంటే, వాలంటీర్ మీద తీసుకున్నారు కదా, ఇల్లు కూల్చేసి నడి రోడ్డు మీద నుంచోబెట్టినటువంటి మీ పాలనా సామర్థ్యం దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మీద కూడా చూపించాలి. మంత్రివర్గం నుండి బర్త్రఫ్ చేసి మీ నిజాయితీ నిరూపించుకుంటారని కూడా మేము ఆశిస్తా ఉన్నాం. బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కేంద్రం ఎలాంటి వీడియో కావాలన్నా మాకు కామెంట్ ఇవ్వండి. ఓకే, బాయ్.